बाबू पिटिशन रेपटी की वायदा टीडीपी नेतलकु बेल रेपटी की वायदा पड़ना असेंबली इलांट इंटरेस्टिंग न्यूज एपी 20 लो इपुड़ चूद्दाम విజయవాడ ఏసీపీ కోర్టులో చంద్రబాబు కస్టడీకి సంబంధించి తీర్పు రేపటికి వాయిదా వేసింది ఏసీపీ కోర్టు. ఈ పిటిషన్ పై హాట్ హాట్ గా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని ఏఏజీ కోరారు. అప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయని వాదించారు. अमरावती इनर रिंग रोड अलाइनमेंट केसलो चंद्रबाबु मुंदस्तु बेल पिटिशन पै विचारण वायदा पड़िंदी. विचारणनु ई नेल 26 कु वायदा वेसिंदी हाईकोर्ट. स्किल डेवलपमेंट केसलो राजमंड्री सेंट्रल जैल्लो उन्न चंद्रबाबुकु अमरावती इनर रिंग रोड अलाइनमेंट केसलो सीआईडी पीटी वारंट पिटिशन वेसिंदी. दींतो चंद्रबाबु मुंदस्तु बेल कोसं हाईकोर्टुनु आश्रयिंचारु. इनर रिंग रोड पेरुतो भूमुल कोनुगोलुलो अक्रमालु जरगायनि सीआईडी आरोपिस्तोंది. रिंग रोड वेयकुंडाने अक्रमालकु एला पाल्पडतारनि टीडीपी तरपु न्यायवादुलु प्रश्निस्तुन्नारु. सचिवालय अग्निमापक केन्द्र वे चंद्रबाबु अरेस्ट पै निरसन असेंबली की पार्टी एमएलएलु एमएलसीलु वेल्लारु. उद्योग उपाधि अवकाशालु लेक युवत निर्वीर्यं विद्युत कोतलु राष्ट्रंलो यदेच्छगा सागुतोन्न मादक द्रव्याल माफिया गंजाई सागु व्यवसाय संक्षोभं वंटि अंशालनु टीडीपी नेतलु असेंबलीलो लेवनेत्तारु. ఒకవేళ చర్చకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా తమ నిరసనలు సభలోనే చేపట్టాలని కూడా నిర్ణయించారు. చిత్తూరు జిల్లా పొంగలూరు అంగళ్ళ కేసులో టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. చిత్తూరు మదనపల్లె కడప జైళ్ళల్లో ఉన్న 79 మంది నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై విడుదలైన వారు ప్రతి మంగళవారం పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు అరెస్ట్ పై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన ప్రకటించారు. చర్చకు టీడీపీ సిద్ధంగా లేనట్లు ఉందని అందుకే ఆందోళన చేస్తోందని ఆరోపించారు. వారు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తామన్నారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే టీడీపీ ఆందోళన చేస్తోందని బుగ్గన మండిపడ్డారు. బాలకృష్ణపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మీసాలు తిప్పి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడానికి బాలకృష్ణ మీసం తిప్పి తొడలు కొడుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు ద్రోహం చేసినప్పుడు బాలకృష్ణ ఏం చేశాడంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. అసెంబ్లీలో గొడవపై మంత్రి అంబటి ట్వీట్ చేశారు. ఇక్కడున్నది కాపు బిడ్డ, నాది తెలుగు గడ్డ అని మంత్రి ట్వీట్ చేశారు. అసెంబ్లీలో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి అంబటి రాంబాబుకు మధ్య గొడవ జరిగింది. అంబటి వైసీపీ ఎమ్మెల్యేలను చూసి మీసం తిప్పి రెచ్చగొట్టారని అంబటి ఆరోపించారు. తెలుగు సినీ పరిశ్రమను అంబటి కించపరిచారని బాలకృష్ణ ఆరోపించారు. మంత్రి అంబటి రాంబాబుపై నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. తొడలు కొడుతూ మీసాలు మెలేస్తూ తమ వృత్తిని అవమానించారని ఫైర్ అయ్యారు. తల్లి లాంటి వృత్తిని అవమానిస్తే ఎవరు చూస్తూ ఊరుకోరని అందుకు ఘాటుగా స్పందించామంటూ బాలకృష్ణ కౌంటర్ అటాక్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో మంత్రి అంబటి రాంబాబు బాలకృష్ణ తొడలు కొడుతూ మీసాలు మెలేస్తూ వాగ్వాదానికి దిగారు. స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది. బీఎస్సీ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించింది. సమావేశానికి సీఎం జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ చీఫ్ విప్ హాజరయ్యారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శని ఆదివారం అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. రేపు అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై చర్చ జరిగే అవకాశం ఉంది. గందరగోళ పరిస్థితుల మధ్య అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. చంద్రబాబు అరెస్టుపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ మద్దతు వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా సస్పెన్షన్ చేశారు. ముగ్గురిని సమావేశాలు ముగిసేంత వరకు సస్పెన్షన్ చేస్తున్నట్టు తెలిపారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు తమని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ ఆరోపించారు. వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడదని, చంద్రబాబు అరెస్టుపై సభలో పోరాటం చేస్తామని పయ్యావుల తెలిపారు. శాసనమండలి ప్రారంభం నుంచే గందరగోళం ఏర్పడింది. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టుపై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. దీంతో మండలి రేపటికి వాయిదా పడింది. ఏపీ ప్రభుత్వం జీపీఎస్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతుండటంతో సిపిఎస్ ఉద్యోగులు ఆందోళన నెలకొంది. దీంతో ఏపీ అసెంబ్లీ వద్దకు చేరుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను కలిసి జీపీఎస్ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. జీపీఎస్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే నేతలు తమను ఓటు అడగొద్దని స్పష్టం చేశారు. తమ కడుపు కొడితే తామేంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్టు చేయొద్దని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. పొంగనూరు అంగళ్ళ కేసులో ముందస్తు బెయిల్ కోసం మరో 30 మంది తెలుగుదేశం నేతలు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వారందరినీ తదుపరి విచారణ వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. వందే భారత్ సేవలు అనంతపురం వాసులకు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ సికింద్రాబాద్ నుంచి అనంతపురానికి వందే భారత్ రైలు చేరుకుంది. బీజేపీ నేతలు, రైల్వే అధికారులు వందే భారత్ కు ఘన స్వాగతం పలికారు. అలాగే గుత్తి నుంచి బెంగళూరుకు సిటీ ట్రైన్ వేయాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశామని, దీనిపై సానుకూలంగా స్పందించారని బీజేపీ నేత